నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ అనేవారు. నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల నాయకత్వంలో ఒక ఆంధ్ర మహాసభగా, ఇక ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో చేరిన మితవాద పక్ష నాయకత్వంలో ఒక ఆంధ్ర మహాసభ కమ్మాలి. ఆ ఆంధ్ర మహాసభ 44లో ఏర్పడిన సందర్భం ఎటువంటిదంటే, ఇంతకుముందే రాముడు ప్రస్తావించాడు, నరసింహరెడ్డి గారు ప్రస్తావించారు, ఒకవైపు ధర్మపురంలో ఒకవైపు మండ్రాయిలో ఈ ఏ కడివెండి గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ కడివెండి కొడుకునే ఉన్న కామారెడ్డి గూడెల్లో అబ్బాస్ అలీ బందకి అన్నదమ్ము. చూడండి అసలు పోరాటాలు ఎటువంటి మార్పులు తెస్తాయి. రక్తబంధం చాలా గొప్పది అనుకుంటాం కదా, అబ్బాస్ అలీ విష్ణుడు రామచంద్రారెడ్డి పండుగ అయ్యారు, బందకి తెలంగాణ పోరాట కేంద్రమయ్యారు. ఇద్దరు వేరువేరు పక్షాలు తీసుకున్నారు. ఇవాళ తెలంగాణ సంబరాలు జరుపుతున్నాం అన్న నేతలు మీరు ఉస్మానాలీఖాన్ బొమ్మ పెడుతున్నారు, రాజు నారాయణకి బొమ్మ పెడుతున్నారు, ఇద్దరు కలుస్తారా, ఇద్దరు ఒక పక్కన నిలుస్తారా, అన్నదమ్ములే ఒక పక్కన నిలవరు అని 46 చెప్పి 44 చెప్పి 30 నిలిచి అన్నదమ్ములే ఒక పక్కన నిలవలేదు. అబ్బాస్ అలీ అటువైపు ఉండిపోయాడు, బందకి ఇటువైపు ఉండిపోయాడు. 38లో బందకి కోర్టులో గెలిచాడు. ఇవాటికి చాలా మంది అనుకుంటారు ఎందుకయ్యా మీరు సాయుధ పోరాటం చేస్తారు, హింస అంటారు, ప్రతిహింస అంటారు. పద్ధతి ప్రకారం ప్రజాస్వామికంగా, ఆ రోజు ఇంకా ప్రజాస్వామ్యం కూడా లేదు, ప్రజాస్వామికంగా పోరాడచ్చు కదా, శాంతియుతంగా పోరాడచ్చు కదా, ఒక్క బస్సు అద్దం మీద రాయబడకుండా పోరాడచ్చు కదా. బందకి 12 సంవత్సరాల పాటు నిజాం కోర్టులో పోరాడు. ఏమీ లేదు, అన్న తమ్ముల మధ్య భూపంపకం సక్రమంగా జరగాలి. అన్న దురపక్షాన ఉన్నాడు కాబట్టి న్యాయాన్ని ఉండజుట్టి అన్యాయాన్ని జవాబణి చేస్తున్నాడు, కనుక న్యాయం ఇవ్వండి. కింది కోర్టు న్యాయం ఇచ్చింది, బందకీదే హక్కు. పైకోర్టు న్యాయం ఇచ్చింది, బందకీదే హక్కు. కోర్టు ఆర్డర్ పట్టుకొని కామారెడ్డి గూడ వాళ్ళని ఇలాంటి వెళితే ఒక్కొక్క స్థలం కనబడుతుంది రక్తం వంటిన నేలకు. అడగండి ప్రతి పల్లెను ప్రతి ఊరును, కథలు కథలు చెప్పుకున్నది అని తెరవండి వాళ్ళు. సీతారాం దిగి కామారెడ్డి గూడ పోతూ ఉన్నాడు, దాని ద్వారా నరికేశారు. నరకగానే వెంటనే ప్రతిఘటిద్దాం, వెంటనే పోరాటం అని కూడా అనుకోలేదు. పోరాటం ఇంకా సాగుతూనే ఉంది, ఇంకా మనం వినే ప్రయత్నం చేద్దాం, ఇంకా తహసీల్దార్ దగ్గరికి పోదాం, ఇంకా గిరిబాబు దగ్గరికి పోదాం, ఇంకా ప్రభుత్వం దగ్గరికి పోదాం. మొండ్రాయిలో పోరాటం జరిగింది, కొడకండ్లో పోరాటం జరిగింది, ధర్మపురంలో పోరాటం జరిగింది, చివరికి కడివెండి పోరాటం. కడివెండిలో ఏం చేశారు, కడివెండిలో నల్లా నరసింహులు ఆ గ్రామం వాడి తన ఆత్మకథ చాలా అద్భుతమైన ఆత్మకథ. నిజానికి సుందరయ్య గారు రాసిన పుస్తకం కన్నా, బసవపునయ్య గారు రాసిన పుస్తకం కన్నా, రావి నారాయణరెడ్డి గారు రాసిన పుస్తకం కన్నా కూడా చదవవలసిన పుస్తకం నల్లా నరసింహ పుస్తకం. చాలా అమాయకంగా చాలా విషయాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. ఎక్కడ రాచలేదు, ఎప్పుడు తన ఇవాళ ఉన్న పార్టీ కోసం మార్చలేదు. ఏమి జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం వల్ల, రెండో ప్రపంచ యుద్ధానికి బ్రిటిష్ సైన్యాలకు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ వత్తాస్ దొరికాడు కనుక యుద్ధ సన్నాహాల కోసం లెవీ వసూలు చేసే కార్యక్రమం మొదలై, లెవీ వసూలు చేయడం అంటే జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశ్పాండేలు, పాయగాలు, మక్తాలు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ప్రజల గోళ్ళూడ కొట్టి వసూలు చేసిన కోట్లాది ధనంలో నుంచి, గరిసెల నిండా భూముల నిండా ఉన్న ధాన్యం నుంచి ఒక్క గింత ఇవ్వలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు. పేద ప్రజల గోళ్ళూడ కొట్టి మళ్ళీ యుద్ధం లెవీ మొదలుపెట్టారు. అట్లా ప్రజల గోళ్ళూడ కొట్టి లెవీ మొదలుపెట్టినప్పుడు ఆంధ్ర మహాసభ మొదట భాష కోసం, సంస్కృతి కోసం ప్రారంభమైన మహాసభ వెట్టించాకి వ్యతిరేకంగా మొదలై భూ పంపిణీలో అసమానతలకు వ్యతిరేకంగా భూమి మళ్ళీ పంపకం జరగాలి. 1000 ఎకరాలు, 100 ఎకరాలు ఈ దొర కింద ఉండడానికి వీల్లేదు. ఏ ప్రజలు దున్నుతున్నారో ఆ దున్నే వాడికే భూమి కావాలి అని కొత్త పోరాట రూపాలు వస్తున్న క్రమంలో కడివెండిలో ఒక ఊరేగింపు తీశారు. ఈ లెవీ వసూలు చేసే అధికారులు వచ్చి మా ఇళ్లలో పడి మా ఇంట్లో ఉన్న కుంచెడో మానెడో ఎత్తుకుపోతున్నారు కదా, ఒక్కసారి దొరవారి ఇంటికి వెళ్ళి చూడండి, దొరవారి ఇంట్లో పుట్లు పుట్లు ఉన్నాయి, ఆ పుట్లలో లెవీ ఇచ్చారా అని అడిగారు. ఆ అడగడానికి ఊరేగింపు తీశారు. ఈ ఊరేగింపు అసలు ప్రశ్నలు వేస్తున్నది, ప్రశ్న వ్యతిరేకం, ప్రశ్నించకూడదు. ఆంధ్ర మహాసభ తెలంగాణ ప్రశ్నించడం లేదు, తెలంగాణ రక్తంలోనే ఈ ప్రశ్నించే స్వభావం ఉన్నది, అందువల్ల ప్రశ్నించి ఈ ప్రశ్న వేస్తారా
అని దూర గడిలో నుంచి నిజానికి కడివెండిలో ఉండడం ద్వారా పాలకుర్తి పక్కన మీరు ఎవరికి పెట్టినారైనా వెళ్ళి చూస్తే విష్ణువులో విష్ణువు ద్వారా ఆ రోజుల్లోనే కట్టించిన ఆ రోజుల్లోనే 2 లక్షల రూపాయలు ఎంతో పెట్టి కట్టించిన గడి ఉన్నది. ఆ గడిలోకి వెళ్ళి చూస్తే నాకు ఒళ్ళు గదులు పడుతుంది. బహుశా ఈ సంబంధించి మనుషులు కట్టేసి కొట్టుంటారు కదా, ఇక్కడే మనుషులు చంపుంటారు కదా. ఆయన ఆ ఊళ్ళో ఉండేవాడు విష్ణువు. ఆయన తల్లి జానకమ్మ కడివెండిలో ఉండే. ఆమెను దొరసాని అంటే మీ దొరకు సానినారాని కొట్టే. అమ్మ అంటే నన్ను నేను నీకు అమ్మనారా, నేను నీకు జన్మనిచ్చానా అని కొట్టే. కొట్టడానికి ఏ సాధ అయినా పర్వాలేదు, అటువంటి దుర్మార్గురాలైనా భూస్వామ్య రాజరిక అహంకారం సంతరించుకున్న స్త్రీ. ఆమె కింద ఒక అబ్బాస్ అలీ, ఒక మిస్కిన్ అలీ, వాళ్ళు ఊరేగింపు మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే దొడ్డి కుమరయ్య ఊరేగింపు ముందర ఉన్నాడు. అన్నమాసమ కార్యకర్త, గ్రామ కార్యకర్త దొడ్డి కుమరయ్య తూటా తగిలింది, పడిపోయాడు. దొడ్డి మల్లయ్య కుమరయ్య వాడు అన్న, ఆయన నేను 73-74లో అక్కడ వీధి భాగవతం వేయడానికి వెళ్ళాం మేము కడివెండిలో. అప్పుడు ఆయన చూశాను, ఆయన అక్కదంతా చెప్పాడు ఎట్లా జరిగింది. దొడ్డి మల్లయ్య పడిపోయాడు. మంగలి ఇద్దరు మంగలి వాళ్ళు, అనంతయ్య మరొకరు పడిపోయారు. దాని నుంచి ఆంధ్ర మహాసభను అప్పటికి నడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఇక లాభం లేదు. ఇప్పటికీ కనీసం 4 చోట్ల 5 చోట్ల మనం దెబ్బతిన్నాం, 4 చోట్ల 5 చోట్ల మనం హింసను ఎదుర్కొన్నాం. ఇక ప్రతి హింస తప్పదు, ఇక ఆయుధ ధారణ తప్పదు, ఇక చెయ్యి అడ్డం పెట్టక తప్పదు. ఇన్నాళ్ళు పడుతూ ఉన్నాం, కొన్ని వేల ఏళ్ళుగా పడుతూ ఉన్నాం. ఈ దొరల కింద, ఈ భూస్వాముల కింద, ఈ జాగీర్దారుల కింద నలిగిపోతూ ఉన్నాం. ఇకనైనా మనం ఎదిరించక తప్పదు, ఎదిరించడానికి. అందుకే ఉత్పల సంఘం మొదలైంది. ఆయుధాలు పట్టలేదు, పట్టలేదు, ఉత్పలు పడుతున్నాం. మామూలుగా ఊళ్ళో రైతుల దగ్గర ఉండే గుర్తుపే, మామూలుగా పువ్వు పురుగు ఉట్ట వస్తుంది, దానికి అడ్డం పోతే కంపు పడి ఉంటుంది, దాన్ని జరపడానికి ఒక కట్టె కావాలి, దాన్ని కట్టె పట్టుకొని తిరిగేవాళ్ళే. ఆ కట్టెలో ఉన్న ఆయుధ స్వభావాన్ని గుర్తించాలి, దీన్ని ఆయుధంగా మలచాలనుకున్నారు. ఆ క్రమంలో సరే మీ అందరికీ బహుశా కొందరైనా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు. సూర్యాపేటలో, బాలెంలలో, పాత సూర్యాపేటలో ఆయుధ శిక్షణ జరిగింది. ఆయుధ శిక్షణ ఇవ్వడానికి వేరు వేరు ప్రాంతాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రప్పించిన కార్యకర్తలు వచ్చారు. ఆయుధ క్రమంగా సాయుధ పోరాటం ప్రారంభమైంది 1947 సెప్టెంబర్ 11న. రాజ్ బహదూర్ గౌ, మక్తూ మొయ్యుద్దీన్, పద్మ ఎల్లారెడ్డి ముగ్గురి సంతకాలతో సాయుధ పోరాటం ప్రకటన కూడా జరిగింది. ఆ సాయుధ పోరాటం 47 సెప్టెంబర్ నిజానికి 46 జూలై 4 మొదలైన సాయుధ పోరాటం 48 సెప్టెంబర్ నాటికి అనేక గ్రామాలకు విస్తరించి ఇవాళ ఇప్పుడు మనం చెప్తున్న గ్రామాల్లో ఇవాళ కడివెండి వరంగల్ జిల్లాలో ఉన్నది మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ పోరాటం జరిగినట్టు అది నల్గొండ జిల్లాలో ఉన్నది. నల్గొండ జిల్లాలో ఉన్న కడివెండి కానీ లేదా వరంగల్ జిల్లాలో ఉన్న పాలకుర్తి కానీ, పాలకుర్తి ఐరమ్మ ఘటన మీ అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రచారం వచ్చింది, మళ్ళీ దాంట్లోకి వెళ్ళినట్టే. ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలు లేచి నిలిచారు, సప్పండ వర్ణాలు లేచి నిలిచాయి, అట్టడుగు ప్రజలు లేచి నిలిచారు. ఇవాళ తెలంగాణ ప్రత్యేక ఉద్యమ నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు ఈ చరిత్రను కాస్త వక్రీకరించి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు ఇక్కడ పోరాటం జరిపారు అని అంటూ ఉన్నారు. నిజానికి నాయకత్వంలో అత్యధిక సంఖ్యాకులు తెలంగాణ బిడ్డలు. రావి నారాయణ రెడ్డి, ఆరుకు లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుక రామచంద్రారెడ్డి, నల్ల నరసింహులు, చకిలం యాదగిరిరావు, ఏ కులమైనా తీసుకోండి, ఏ సామాజిక వర్గమైనా తీసుకోండి, అట్టడుగు భూమి లేని నిరుపేదల దగ్గర నుంచి కౌలుదారులు, చిన్న రైతులు, మధ్యతరగతి రైతుల దాకా ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో పాల్గొన్నారు. భూస్వాముల, జమీందారుల, జాగీర్దారుల, దేశపాండేల, దేశముఖుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అహంకారానికి వ్యతిరేకంగా, వ్యక్తి జాతికి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ఒక ఉజ్వలమైన పోరాటం సాగింది. నిజానికి 47 ఆగస్టు 15 గురించి వాళ్ళకి చాలా మంది చర్చ చేసేవాళ్ళు ఉన్నారు, స్వాతంత్రం అవునా కాదా. ఆ ప్రకటన జరిగిన తర్వాత